పుత్రుని లూకా సువార్తం 19:35-43 కూడా చూడండి. తరువాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వారు వేసిరి. యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు కూడా సంతోషించు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరక ఉండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేసే కేకలు వేయునని నీతో చెప్పుచున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఆయన ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఉండిన ఎడల నీకు ఎంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకున్నావు కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. చాలు. యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి. ఆ తరువాత వారు యేసు నొద్దకు దానిను తోలుకొని వచ్చి ఆ గాడిద మీద తన ఏం చేశారు చెప్పండి. బట్టలు వేయగా ఇక ఆ గాడిద ఏం చేస్తుంది చెప్పండి. బట్టల మీద నడుస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అప్పుడు వరకు ఎలా ఉందో చెప్పండి. అది కట్టబడి ఉన్నది. అది ఎలా ఉంది చెప్పండి. వీధి శివరణ రోడ్డు, అది రోడ్డుకు తిన్నగా దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడు కూర్చోలేదు. అది ఎవరి కేకలు వినదు, ఎవరి గురించి ఆలోచన లేని గాడిద. అది జీవిస్తుంది, బంధకాలలో ఉన్నది. దాన్ని విడిపించేవాడు ఎవరు కూడా లేరు. కనుక ఆ గాడిద విడుదల దొరికిన తక్షణమే దాని మీద వస్త్రాలు వేసి యేసు ప్రభు కూర్చోగానే దానికి ఎంతో సంతోషము, వైభోగము కలిగింది. ఇక అది అప్పటి వరకు కూడా రకరకాలుగా నడుస్తుంటదేమో, ఇప్పుడు ఎలా నడుస్తుంది చెప్పండి. దేవుని ఆయన వస్త్రాల మీద, ఆయన బట్టలు వేసి దాని మీద కూర్చుంటే ఇక ఎలా నడుస్తుంది చెప్పండి. అది ఇక వస్త్రాల మీదే నడుస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దాని నడక మారింది, దాని సొగసు మారింది, దానికి రూపం వచ్చింది. యేసు ప్రభు ఎప్పుడైతే దాని మీద కూర్చున్నాడో, యేసు క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్తవిగా ఆయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దానిని యేసు ప్రభు వారు వాహనముగా చేసుకుని ఆదిలోనే ఆయన లేఖనముల ప్రకారముగా, ఇదిగో మీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి దీనుడుగా మీ వద్దకు ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అని ఆనాటి ప్రజలు లేఖనముల ప్రకారముగా ఆయన
మరి ఆ యెరూషలేములో ప్రవేశించినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకు దేవుని పేరట మహిమను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములకు అందరూ కూడా దేవుని కుమారుడు ఈయనే అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే క్రీస్తు విరోధులు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీ శిష్యులు ఇలా ఎందుకు గోల చేస్తున్నారు, వారిని ఓరకనే ఉండమని యేసు ప్రభు వారితో గద్దించమని చెప్తుంటే అక్కడ ప్రభు అంటున్నాడు, ఈ దినమందు ప్రభు మిమ్మలను దర్శించిన కాలం మీరు ఎరగకుండా ఉంటే, దేవుడు ఏమన్నారు చెప్పండి, రేపు శత్రువు మిమ్మలను ముట్టడి వేస్తాడు, కనుక అప్పుడు రాళ్ళు కేకలు వేస్తాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీరు ఈ దినమందు దేవుని యొక్క సువార్త వినకుండా మీరు ఇంకా పాపములోనే కట్టబడిన వారిగా ఉంటే, ఈరోజు ఆయన సువార్తకు లోబడకపోతే, ప్రభు మిమ్మల్ని దర్శించిన కాలం మీతో మాట్లాడిన కాలం మీరు గ్రహింపకుండా ఉంటే, దేవుడు అంటున్నాడు ఈ రాళ్ళు కేకలు వేసే సమయము ఆసన్నమయ్యి ఉన్నది అని ప్రభు అక్కడ యొక్క మాటను చెప్పినప్పుడు వారు ఎంతగానో మరి ఆయనను ఆరాధిస్తూ ఆయనను సంతోషముగా నడితే వారు సంతోషంగా ఉన్నారు, కానీ ఆయన శత్రువులు మాత్రం కోపముతో రెచ్చిపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో ఆయన లేఖనాలు నెరవేర్చే దేవుడు, కట్టబడిన వారిని నశించిన వారిని వెతికి రక్షించే దేవుడు. మీ దేవుడు ఎలా వస్తున్నాడు చెప్పండి, దీనుడై రక్షణ కలిగిన వాడై జీయోను కుమారి మీ యొద్దకి ఆయన వస్తున్నాడు. బంధకములలో పడి ఉన్న వారులారా, మీరు నిరీక్షణ కలిగి ఉన్న వారులారా, మీ రాజు రెండొంతుల ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి మీ యొద్దకి ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆనాడు విశ్వసించిన వారు ఆయనను రాజుగా అంగీకరించారు. ఆయన మా శక్తివంతమైన రాజు, మా బాధలు తీర్చే రాజు, మాకు ఆకలి ఆహారం పెట్టే రాజు, అలాగనే మరణాన్ని కూడా శాసించగలిగిన రాజు అని చెప్పి, శాశ్వతముగా మా దేవుడు మాకు తోడై ఉన్నాడు, లేఖనముల ప్రకారముగా ఆయన దేవుడు శక్తివంతమైన దేవుడని ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన మహిమను చూసిన వారు ఆయనను కొనియాడారు, ఆయనను ఆరాధన చేశారు. ఆయనకి ఇష్టం లేని వారు ఆనాడు ఈనాడు కూడా గ్రహింపు లేని వారిగానే ఉంటున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు, కనుకనే ఈ లోకములో మన కొరకు తన్ను తానే తగ్గించుకున్నాడు, మన కొరకు సిలువలు ఆయన బలి అయ్యాడు. చూడండి సంఖ్యాకాండము 22:27 చూడండి, సంఖ్యాకాండము చూడండి. గాడిదకు దేవుడు ఏం చేశాడు చెప్పండి, గాడిద యెహోవా దూతను చూచి, అమ్మా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా, బిలాముతో కూడా కింద కూలబడెను కనుక, బిలాముకు కింద కూలబడిన కనుక బిలాము కోపపండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక, గాడిదకు వాక్కునిచ్చెను కనుక, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, అది నీవు నన్ను ముమ్మారు ఎందుకు కొట్టావు, నేను నిన్నేమి చేసి, నేను నీకు ఏమి చేశా, బిలాముతో అనగా, బిలాముతో అనగా, బిలాము బిలాము నీవు నా మీద తిరగబడితివి, నీవు నా మీద తిరగబడి ఉన్నావు, నా చేత ఖడ్గమున్న ఎడల, నా చేతిలో ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందునని, నిన్ను చంపి ఉందునని గాడిదతో అని, గాడిదతో అన్నాడు. ఎవరు చెప్పండి, ఒక భక్తిహీనత కలిగిన ఒక ఎవరు చెప్పండి, దైవ భక్తి కలిగిన మూయబడిన నేత్రాలు కలిగిన ఒక భక్తుడు, అతని మూర్ఖత్వంతో ఆ గాడిదైతే దేవుని స్వరాన్ని వింటుంది, దేవుని మహిమను చూస్తుంది. ఆ గాడిద మీద ఎక్కించుకున్న ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాడు, దేవుని మహిమను కూడా చూడలేకపోతున్నాడు. కానీ ఆ గాడిద ఏం చేస్తుంది చెప్పండి, పదే పదే ఆ గాడిదను ఆ భక్తుడు కొడతా ఉంటే ఆ గాడిద ఏం చేసింది చెప్పండి, ఆ భక్తుడిని కింద పడవేసిందంట. ఎన్నిసార్లు నన్ను పడవేస్తావు, ఎన్నిసార్లు నేను కొట్టాలి,
అని చెప్పి ఆ భక్తుడు అంటున్నాడు, నా చేతిలో ఖడ్గముంటే నిన్ను సంపుతాను అంటున్నాడు. తక్షణమే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ భక్తుడు ఎందుకంటే చూడలేని నేత్రాలు కలిగి వినలేని చెవులు కలిగి గ్రహింపు లేనివాడుగా ఉన్నాడు కనుక తక్షణమే దేవుడు ఏం చేశాడు చెప్పండి, గాడిదకు వాక్కునిచ్చాడంట. ఆ గాడిద మాట్లాడటం ప్రారంభించింది. దేవునికి సోదరము హల్లెలూయ. గాడిద మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పండి, ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇక ఎంత భయం వేసి ఉంటుందో బిలాముకు, ఏ విధంగా మాట్లాడిందో గాడిద. తక్షణమే భయపడిపోయాడు బిలాము. అంటున్నాడు బిలాము ఏమంటున్నాడు చెప్పండి, అక్కడ నీవు ముమ్మారు నన్ను ఎందుకు కొట్టావు, మూడు సార్లు కొట్టావు నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుతుంటే బిలాము ఇక సమాధానము లేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు నీవు బాలాకుతో వెళ్ళొద్దు, వారితో నీవు సావాసం చేయకూడదు, ఆ సావాసం నీకు మంచిది కాదు అని దేవుడు చెప్పినా ఏం చేస్తాడు చెప్పండి, దేవుని స్వరాన్ని తోసివేసి ఆ తర్వాత అడవి గాడిదను తీసుకుని దాని మీద ఎక్కి తన సొంత ఆలోచన ప్రకారంగా వెళతా ఉండే ఆ గాడిద మాట్లాడటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనలను మనం మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు గాడిద ఏం చేస్తుంది చెప్పండి, ఆ మూర్ఖులతో గాడిద మాట్లాడినట్లుగా దేవుడు కూడా మూర్ఖత్వంతో ఉన్నప్పుడు మనతో కూడా మాట్లాడే విధముగా ఏదో ఒక విధమైన విధముగా దేవుడు నీకు వాక్యాన్ని తెలియజేస్తాడు. లేదా తెలియచేసినా కూడా ఆ బిలాము ఏం చేశాడు చెప్పండి, మరలా మూర్ఖంగానే ప్రవర్తించాడు, శపించబడిన వాణిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ అడవి గాడిద స్వభావాన్ని కలిగిన వారిగా మనం ఉండకుండా దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఆ బంధకాలలో నుంచి పరిశుద్ధమైన నడకలు, పరిశుద్ధమైన జీవితం ఆయన నీ ఇంటిలో నీతో ఉండి ఆయన నీతో నడిచినప్పుడు ఆ అడవి గాడిదకు ఎంత వైభోగం కలిగిందో అలాంటి జీవితాన్ని నీకు నాకు ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుకనే ఆయన దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ వద్దకు వస్తున్నాడు. బంధకాలలో ఉన్న గాడిదను విడిపించిన రీతిగా ఈరోజు నశించిన వారిని ప్రభు అక్కడ కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. చూడండి మత్తయి సువార్తలో 18వ అధ్యాయము చూడండి, మొదటి వచనం నుంచి చూసినప్పుడు ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, మీలో ఎవడు గొప్పవాడై ఉన్నామని అడగగా, వారిలో వారు అంటున్నారు మేము పరలోక రాజ్యములో ఎవరయ్యా మేము గొప్పవారం అని అనగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనేను మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయ. యేసు ప్రభు వారి శిష్యులు ఆనాడు ఎలా ఉన్నారు చెప్పండి, ఒకరిలో ఒకరు అనుకుంటున్నారు నేను ప్రధానమైన పాత్రుడను నేను అర్హుడునని ఒకరిలో ఒకరు ఏమనుకుంటున్నారు చెప్పండి, హెచ్చించుకుంటున్నారు. యేసు ప్రభు వారు వారిని చూసినప్పుడు వారిలో ఎవరు గొప్పవారో ఏ రీతిగా ప్రభు చెప్పాలో వారికి అర్థం కాక ఒక చిన్న బిడ్డను తీసుకుని తన దగ్గరకు తీసుకొని చిన్న బిడ్డ వంటి స్వభావము కలిగిన వారు మీరు అయితేనే కానీ మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. చిన్న బిడ్డ వంటి స్వభావం మీలో ఉంటే వారే గొప్పవారు, వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, వారు గొప్పవారు. అంతేకాని ఇక్కడ మీలో మీరు గొప్పవారుగా ఎంచుకుంటే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశము లేదు.
అని చెప్పి ఆనాడు శిష్యులకు ఆయన తెలియచేశాడు. కనుక దేవుడు మనలను మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ప్రతివాడు కూడా మారు మనస్సుకు తగిన ఫలములను మనం ఫలించాలి అండి. ఆ అడవి గాడిద స్వభావం కాకుండా గాడిద స్వభావాన్ని దేవుడు మార్చి ఏం చేశారు చెప్పండి, అది మనుషులలో తిరిగే విధముగా గుర్తింపు కలిగిన గాడిదగా, శాపగ్రస్తము నుంచి విడిపించబడిన గాడిదగా, ఆ బంధకాలలో విడిపించి దాని కట్టులను విప్పి ఏ రీతిగా దాన్ని ఈ లోకములో సమాజంలో తిరిగే విధముగా చేశాడో ఆ రీతిగా మనలను తల ఎత్తుకుని తిరిగే విధముగా మన పాపదోషాలు మన మీద ఉన్నప్పుడు, మనము అసహ్యక అసభ్యకరముగా చేసిన ప్రతి పాపమును తొలగించి ఆయన మనలను పరిశుద్ధులుగా చేసి ఏం చేశారు చెప్పండి, పరిపూర్ణమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో ఆయన అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేశములో కిరీటములుగా రత్నములుగా నేను చేస్తాను, బంధకాలలో ఉండి నిరీక్షణ కలిగి ఉన్నవారులారా ఈరోజు మీ కోటలోనికి మరలా మీరు ప్రవేశించండి, మీ నివాసములలో ఉండండి, దేవుడు మీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మీరు పొందుకొనండి, మీకు రెండంతుల మేలు చేయడానికి దేవుడు ఈ లోకములో మరి మన కొరకు ఆయన ప్రణాళికలన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం మరి ఎంతగానో ఈ లోకములో సద్వినియోగం చేసుకొని అడవి గాడిద స్వభావము, కేకలు వినని స్వభావము కాకుండా దేవునికి లోబడే స్వభావముతో మనం జీవించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించను గాక. హల్లెలూయా. నేను స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అగ్నితో కూడిన మహాబలిపీఠానికి వందనాలు. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, దేవుడు నన్ను సాక్షిగా ఈరోజు నిలబెట్టి మీ అందరి మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు చెల్లించుకున్నానండి. నా పేరు ఇస్సాక్ అండి, నా భార్య పేరు జ్యోతి. అయితే మాకు వివాహమైన మొదలు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువు నమ్ముకొని చర్చికి వెళ్ళే వాళ్ళమండి, వేరే చర్చికి. దీని పెందుకు సహవాసం ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమండి. పురావర్ దగ్గర దీ పెందుకు చర్చి అనమాట, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే వివాహమైన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగామండి, సంతానం కోసము ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో మందులని, నాటు మందులు కూడా వాడాం, ఆకు పసర్లని ఎన్ని వైద్యాలు చేసాం, అయినా కూడా ఎలాంటి ప్రయోజనము మా జీవితంలో కలగలేదండి. అయితే అదే సన్నిధికి ఆ పెంతకొస్త సహవాసానికి వెళుతున్నాం. దైవజనులు అయితే దేవుడు ఇస్తాడయ్యా, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. అదే నమ్మకంతో ఆ సన్నిధికి వెళుతున్నవాడిని. అదేవిధంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భం ధరించిందండి. గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే 7వ నెలలో బాబు చనిపోవడం జరిగింది. దైవజనులు అడిగితేనేమో మందేముందయ్యా, దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారం చేస్తాడు, దేవుడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు, ప్రార్థన చేద్దామని ఒకే మాట చెప్పారండి. డాక్టర్లు ఏమి చేయిపైకి ఎత్తేసారు, మేము దేవుళ్ళమా అని చెప్పేసి. ఎందుకు అలా జరిగింది కూడా తెలియదు. కుటుంబంలో శోధనలు, బాధలు, నిందలు, అవమానాల మధ్యలో ప్రభువునైతే విడిచిపెట్టకుండా అదే సన్నిధికి వెళుతున్నానండి. 7 నెలల్లో తల్లి గర్భంలో శిశువు చనిపోయాడు. డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. దేవుడు నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో అదే సన్నిధికి వెళుతున్నానండి. అలా వెళుతున్న సమయంలో కొనసాగుతున్న నా జీవితంలో కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నో వేదనలు, శోధనలు, బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి, చెప్పలేను ఎన్ని సంవత్సరాలని కూడా. నిద్ర కూడా పట్టేది కాదు, మనోవేదన మనోవేదన మనోదుఖం అనుభవించానండి. తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం. ఎందుకంటే గృహం మారితే ఏదన్నా బిడ్డలు కలిగితే అవకాశం, అందరు చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి, పెద్ద డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు. వచ్చినప్పుడు అందరు చెప్పారనమాట, మీరు మీ సంతానం లేదు కదా, ఆ డాక్టర్ని సంప్రదించండి, అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు మీ అద్దరం కూడా, భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి.
వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది, రిపోర్ట్లు స్కానింగ్లు ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట, మీ భార్య గర్భసంచి రెండు శీలికలుగా ఉన్నది, సంతానం అనేది కలగదు. ఎందుకంటే రెండు శీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది. మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయడం చెబుతున్నారు, నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది. సంతానం కలగదు, మీరు మందులు కూడా వాడటం వేస్ట్, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి. మేము ఎంతో వేదనతో బాధతో దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు, ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా. ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు. దైవజనులు గొప్ప దైవజనులు మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగింది అని నమ్మకంతో అక్కడికి వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి. మళ్ళీ 4 నెలలకు గర్భం రావటం, అభాషణ అయిపోవటం, 3 నెలలు 4 నెలలు అలా 3 సార్లు 4 సార్లు జరిగిందండి. అలా జరుగుతున్నప్పుడు మా బావగారు దానియాల బావగారు అండి విజయవాడ ఒకసారి హెచ్చరించాడు అనమాట, ఈ సన్నిధికి రమ్మని. మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా, ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధే గొప్ప సన్నిధి అనుకున్నా, భ్రమపడ్డా. దేవుడు నన్ను క్షమించాలి, ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి. అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేశా, మొఖాన్ నేను రాను బా, అదే సన్నిధికి వెళుతున్నాను, జయన్ చిత్తం అయితే ఇస్తాడు లేతలేదని మొండి వైఖరితో అక్కడికి వెళుతున్నాను. అలా సంవత్సరం గడిచిందండి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వ సారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతే ఉంది కానీ లేతలేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభుని అడిగా, ప్రభువా మరి ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవబోతుంది, సంతానం అనేది లేదు, ఈ చర్చికి వెళుతున్నా కానీ మరి అక్కడికి వెళుతున్నా కూడా నాకు జరిగిద్దా లేదా, అవమానాలు పాలవుతానేమో ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ దర్శనం ఏంటంటే మరి నా భార్య నిండు గర్భవతిగా 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉన్నారండి. అయ్యగారికి నేను నా బాధలన్నీ నా కుటుంబంలో సమస్యలన్నీ అయ్యగారికి చెప్పుకున్నాను. అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, ఇస్సాకు నీకేం భయం లేదు, దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు, సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది, ఆ శాపం వలన నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి. మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతకొస్త సహవాసన వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు. శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా. నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులు ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి. వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది, గర్భం ధరించింది తర్వాత మరి 4వ నెల 5వ నెల ఇంచుమించుగా 5 నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి, ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది, ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో వారం రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. వారం రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం ఈ దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితం నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే మరి 7వ నెల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7 నెలలు రా నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పింది. డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు నీకేం భయం లేదా వేసాకు, మనకు దేవుడే ఉన్నాడు ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ నెల 9వ నెల నిన్నంతవరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడు అండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థనా బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుడిని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా
కూడా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవుని ఇచ్చాడు. రెండో కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి నాలుగో నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయే స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విశ్రమ చేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. రెండో కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు. అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి ఎగతాళి చేసి నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే నాకు చిన్ననాటి నుంచి ఉండే తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదే విధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకరమైన తలనొప్పి. ఏంటంటే తలక మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దాం అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభు నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయ. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రాట మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగనమాట. అంత గొప్ప కార్యం నా జీవితంలో దేవుడు చేశాడండి. ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపబడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకిచ్చాడు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును కాకుండా.